हेलो टू एवरीवन, दिस इज स्वाति, लेक्चरर इन कॉमर्स, सर सीआरआर कॉलेज फॉर वुमेन, नेलूर। टुडे टॉपिक इज फंक्शंस ऑफ स्टार्टअप कंपनीज। सो इक मन चूस्ते स्टार्टअप कंपनीज मेंशन चेस्तुन्नाम। स्टार्टअप कंपनीज अंटे न्यूली एमर्ज्ड अंड फास्ट ग्रोइंग कंपनीज मन चेप्पुकोवच्चु। अंटे कोत्तगा एवरैना बिजनेस स्टार्ट चेयालनुकुन्ना वाळ्ळु, अंटे वाळ्ळ दग्गर రేర్ ఐడియాస్ ఉండి దాన్ని బిజినెస్ కింద మౌల్డ్ చేసుకోవాలనుకుంటే కనుక అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళు ఆ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముందుకు వెళతారు అనేది మనం తెలుసుకుందాం. సో స్టార్టప్ కంపెనీ అంటే ఏ స్టార్టప్ కంపెనీ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ స్టార్ట్అప్ is an entrepreneurial venture typically describing newly emerged fast growing business. ఇక్కడ మనం చూస్తే కనుక ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్ అని చెప్తున్నాం. అంటే క్రొత్తగా వాళ్ళకి ఒక ఐడియా, అంటే రేర్ ఐడియాస్ అని చెప్పుకోవచ్చు, ఆర్డినరీ ఐడియాస్ కాదు. సో ఏంటంటే ఆ ఐడియాని బిజినెస్ రూపంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే సక్సెస్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకని అంటే ప్రజెంట్ మారుతున్న ఈ టెక్నాలజీ వరల్డ్లో అంటే ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఆ టెక్నాలజీ ఓరియంటెడ్గా ఫాస్ట్గా బిజినెస్కి ముందుకు తీసుకువెళ్ళాలి అంటే కనుక వాళ్ళ ప్రొడక్ట్ అనేది రేర్ ప్రొడక్ట్ అయి ఉండాలి. అంటే ఎవరు తయారు చేయని వస్తువు, అది అందరికీ ఉపయోగపడేలాగా ఉండే ఒక ప్రొడక్ట్ని చూస్ చేసుకోవడం లేదా సర్వీసెస్ని చూస్ చేసుకోవడం, దాన్ని బిజినెస్ కింద వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే కనుక ఈ కంపెనీస్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే తను ఏంటంటే వెరీ రేర్ ఐడియాస్ని సెర్చ్ చేస్తూ ఉంటాడు. హీ సెర్చెస్ ఫర్ వన్ ఆఫ్ ద రేర్ ఐడియాస్ సో దట్ జనరేట్స్ ర్యాపిడ్ గ్రోత్, అంటే దాని యొక్క డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం అన్నమాట. సో స్టార్టప్ రిఫర్స్ టు ఏ కంపెనీ ఆర్ ఏ పార్ట్నర్షిప్ ఆర్ యాన్ ఆర్గనైజేషన్ డెసిగ్నేటెడ్ టు ర్యాపిడ్లీ డెవలప్మెంట్ స్కేలబుల్ బిజినెస్ మోడల్. సో స్టార్టప్ కంపెనీ అనేది ఒక సింగిల్ పర్సన్ చేసే బిజినెస్ అయి ఉండొచ్చు లేదా పార్ట్నర్షిప్ ఫామ్ అయి ఉండొచ్చు, అంటే టూ ఆర్ మోర్ పర్సన్స్, లేదా ఒక ఆర్గనైజేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కలిపి బిజినెస్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. సో దాని ద్వారా ఏంటంటే ర్యాపిడ్లీ డెవలప్మెంట్, సో వాళ్ళ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక రేర్ ఐడియాస్తో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే కనుక అది ఆటోమేటిక్గా మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బిజినెస్ మార్కెట్లో అన్నమాట ఇక్కడ మనం మార్కెట్ అంటే. ద స్టార్టప్ కంపెనీస్ డిప్లాయ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏంటంటే ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, అంటే డిప్లాయ్ అంటే ఆ అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆ బిజినెస్లోకి ఇంప్లిమెంట్ చేసుకుని దాని ద్వారా బిజినెస్ని ముందుకు తీసుకువెళ్తారు. సో అలాంటివి ఏంటంటే మనం చూస్తే ఇంటర్నెట్ కమ్యూనికేషన్, సో ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ని డెలివరీ చేసే ఛానల్స్ ఏమైతే ఉంటాయో, సో కన్జ్యూమర్స్కి ఆ ప్రోడక్ట్ గురించి తెలియచేయడం. నెక్స్ట్ వన్ ఆ ప్రోడక్ట్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది, అంటే ఆ ప్రోడక్ట్ బాగుందా లేదా అనేది కూడా వెంటనే ఫీడ్బ్యాక్ తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ ప్రోడక్ట్స్లో ఇన్నోవేషన్ ప్రాక్టీసెస్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో టెక్నాలజీ ఓరియంటెడ్గా ముందుకు వెళ్ళే బిజినెస్లన్నీ కూడా స్టార్టప్ కంపెనీస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ డెఫినేషన్ చూస్తే ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ స్టార్టప్స్ యాజ్ అ బిజినెస్ that is typically technology oriented and has high growth potential. సో మన ఇక్కడ డెఫినేషన్లో స్టార్టప్ కంపెనీ అంటే ఎటువంటి టైప్ అని చెప్తున్నాం, టిపికల్లీ టెక్నాలజీ ఓరియంటెడ్ అండ్ హ్యాస్ హై గ్రోత్ పొటెన్షియల్. సో టెక్నాలజీ ఓరియంటెడ్గా బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా దాని ద్వారా త్వరగా డెవలప్మెంట్ని సాధించడానికి అవకాశం ఉంటుంది, అవి ఒక మార్కెట్లో స్టాండర్డ్గా ఉండగలిగే పొటెన్షియల్ కలిగి ఉండడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇది మనకి స్టార్టప్ కంపెనీ గురించి. మరి వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా
బిజినెస్ వరల్డ్లో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఏమేమి ఇంప్లిమెంట్ చేసుకోవాలి బిజినెస్లో అంటే, ఫస్ట్ వన్ మెయింటైనింగ్ రిలేషన్స్. సో అందరితో కూడా కాంటాక్ట్స్ అనేవి, నెట్వర్క్ అనేది బాగా పెంచుకోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కంపెనీకి వాళ్ళు చేసే బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ద స్టార్టప్స్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, అంటే అనేక రకాల పీపుల్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. మరి ఎలాంటి వాళ్ళు అంటే, జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్, కస్టమర్స్తో, ఎందుకంటే కస్టమర్ లేనిదే ప్రోడక్ట్ అనేది, కంపెనీ అనేది కూడా ఉండదన్నమాట. సో సాటిస్ఫైడ్ కస్టమర్స్ చేత నెంబర్ ఆఫ్ గుడ్స్ని, ఎన్ని కాంపిటీషన్ వర్డ్స్ ఈ ప్రొడక్ట్స్ అనేవి వచ్చినా కూడా ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ని పర్చేస్ చేసేలా చూడగలగడం అన్నమాట. సో లాయబుల్ కస్టమర్స్ అంటే విశ్వాసం కలిగిన ఖాతాదారులు అయితే కనుక వేరే ప్రొడక్ట్కి చేంజ్ అవ్వడం అనేది జరగదు. సో అందుకని కస్టమర్స్తో రిలేషన్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఎంప్లాయీస్. సో కంపెనీలో కానీ ఆఫీస్లో కానీ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఎక్కువ వర్క్ అనేది చేయించగలగాలి అంటే, సో వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఎంప్లాయీ ఎంప్లాయర్ మధ్య రిలేషన్ అనేది ఒక హెల్దీగా ఉంటే కనుక బాగుంటుంది. నెక్స్ట్ అలాగే ఇన్వెస్టర్స్ అండ్ కోఫౌండర్స్. సో ఎవరైతే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారో, ఎవరైతే బిజినెస్ డైరెక్టర్గా బిజినెస్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఈక్వల్గా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కానీ వాళ్ళ యొక్క ఐడియాస్ని కానీ షేర్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు కూడా బిజినెస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది డిస్కస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ విధంగా అందరితో కూడా గుడ్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అంటే న్యూగా బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా ఛాలెంజెసెస్ అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి, కాంపిటీషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి వీటన్నిటినీ కూడా ఫేస్ చేయడం అనేది ఒకరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. సో అందుకని అందరితో కూడా రిలేషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెకండ్ వన్ డిప్లాయీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో అంటే ఏదైతే అప్డేట్గా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో వాటిని ఎప్పటికప్పుడు కూడా సంస్థలోకి అన్వయం చేసుకోవాలన్నమాట. అంటే అవి నేర్చుకోవాలి, వాటిని ఆ బిజినెస్కి ఎలా అంటే ఇంటరాక్షన్ అనేది ప్రాపర్గా ఉంటాయి కనుక ఆ విధంగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎనదర్ ఫంక్షన్ ఆఫ్ స్టార్టప్ ఈజ్ దట్ ఇట్ డిప్లాయ్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ ఇంటర్నెట్, న్యూ కమ్యూనికేషన్ టెక్నిక్స్ ఎక్సెట్రా. సో ఏదైతే కమ్యూనికేషన్లో అప్డేట్స్ అనేవి వస్తున్నాయో, అంటే సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి, సో ఇంటర్నెట్లో ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ఫీచర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దాని ద్వారా ఏంటంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ టెక్నాలజీని ఆఫీస్లో ఇంప్లిమెంట్ చేయడం, సో ఎంప్లాయీస్కి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం ద్వారా, సో ఆ వర్క్ని వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. సర్చెస్ ఫర్ రేర్ ఐడియాస్. వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా పాత పద్ధతులు, పాత ఐడియాలకి కాకుండా అడ్వాన్స్డ్ ఐడియాస్, రేర్ ఐడియాస్, టిపికల్ ఐడియాస్ ఇలాంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా సర్చ్ చేస్తూ ఉంటారు, అంటే వెతుకుతూ ఉంటారు. ఎవరికి రాని ఐడియాలు కూడా వీళ్ళు వెతకడం అనేది ప్రారంభిస్తారు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆ ప్రొడక్ట్, పర్టికులర్ ప్రొడక్టు మార్కెట్లో ఎక్కడా కూడా అవైలబుల్గా ఉండదు. సో ఇక్కడ వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఈ ప్రొడక్ట్ అనేది ఈ కంపెనీలో మాత్రమే తయారవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ ప్రొడక్ట్కి చాలా డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మార్కెట్ను కూడా ఇంకా వైడన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేషనల్గా, ఇంటర్నేషనల్గా కూడా ఆ ప్రొడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అనేది అవకాశం ఉంటుంది. ద స్టార్టప్ కంపెనీ ఈజ్ డెసిగ్నేటెడ్ టు గ్రో ఫాస్ట్. మరి స్టార్టప్ కంపెనీ అంటేనే ఏ విధంగా ఉంటుంది అంటే చాలా గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ద ఎంటర్ప్రెన్యూర్ స్టార్టింగ్ స్టార్టప్ కంపెనీ ఈజ్ కమిటెడ్ టు సాల్వ్ ఏ హార్డర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ రాదర్ దెన్ ఆర్డినరీ బిజినెస్. మరి స్టార్టప్ కంపెనీస్ ఏంటంటే ఏదైనా టిపికల్ ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసేటట్టుగా వాళ్ళ యొక్క బిజినెస్ వర్క్, హార్డ్ వర్క్ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట.
ఈ సర్చెస్ ఫర్ వన్ ఆఫ్ ద రేర్ ఐడియాస్ దట్ జనరేట్స్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇండస్ట్రీ. సో వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏదైతే ఉందో అది త్వరగా డెవలప్ అవ్వాలంటే ఆ బిజినెస్ ఐడియా అనేది చాలా రేర్గా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే ఊహించినంతగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే దట్ జనరేట్స్ ర్యాపిడ్ గ్రోత్ అంటాను. సో అంటే గ్రోత్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, డిప్లాయీస్ పాజిటివ్ అవుట్లుక్. ఎప్పుడూ కూడా ఆప్టిమిస్టిక్గా ఉండాలి, అంటే ఆశావాదాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం, అంటే నెగిటివ్గా ఆలోచించుకోకుండా పాజిటివ్గా ఆలోచించే విధానం అనేది ఆ మైండ్ సెట్ అనేది ఉండాలి. సో ద స్టార్టప్ కంపెనీ డెవలప్స్ ఏ పాజిటివ్ అవుట్లుక్ ఫర్ ఇట్స్ న్యూ అండ్ ఇన్నోవేటివ్ వెంచర్. సో ఎప్పుడు కూడా ఆప్టిమిస్టిక్ మేనర్లో ఉండాలి, అంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది, ఇప్పుడు లాసెస్ వచ్చినా కానీ ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయనే విధంగా ఆ విధంగా ఆలోచించగలిగితే కనుక సో కొత్త కొత్త ఐడియాస్ కోసం వాళ్ళు వెతకడానికి అవకాశం ఉంటుంది. ద పాజిటివ్ అవుట్లుక్ ఎనేబుల్స్ ద ఎంటర్ప్రెన్యూర్స్ టు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ సక్సెస్ఫుల్లీ. సో మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తే కనుక మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం వేరే దారులు కూడా వెతకమన్నమాట. అందుకని పాజిటివ్ అవుట్లుక్ అనేది ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి రావడానికి, వాటిని ఫేస్ చేయడానికి ఒక కరేజ్ అనేది మన దగ్గర ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే సక్సెస్ఫుల్ అనేది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది, సక్సెస్ మన సొంతం అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, లిజన్స్ టు ఫీడ్బ్యాక్. అంటే ఎదుటి వాళ్ళు చెప్పే సమాధానాన్ని ఎప్పటికప్పుడు కూడా అంటే వాళ్ళు వినడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రొడక్ట్ ఫీచర్ అనేది దానిలో ఉన్న లక్షణాలు, క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ లెవెల్స్ ఇవన్నీ కూడా కన్స్యూమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ అనేది వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుని దానిలో ఉన్న రెక్టిఫికేషన్ అంటే ఎర్రర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. సో ఎదుటి వాళ్ళు చెప్పింది ముందు వినడం అనేది నేర్చుకోవాలి. ద స్టార్టప్ కంపెనీస్ లిజన్ టు ద ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్ బై గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ మెంటర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ హూ ఆఫెన్ గో ఆన్ టు బికమ్ అడ్వైజర్స్. ఎవరైతే సీనియర్ లెవెల్లో అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలో కానీ డైరెక్ట్గా కానీ ఏమైనా చెప్పిన అడ్వైస్ ఏదైతే ఉంటుందో సో అలాంటివి విని వాటిని ఈ కంపెనీకి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చో వాటిని అడాప్ట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. సో కొంతమంది బిజినెస్ మెంటర్స్ ఉంటారు, అంటే వాళ్ళు బిజినెస్ చేయరు కానీ బిజినెస్ చేసే వాళ్ళకి ఐడియాస్ అనేవి ఇస్తూ ఉంటారు. వాళ్ళ ప్రొడక్ట్ మార్కెట్లో ఏ విధంగా ఉంది అనేది సర్వేస్ కండక్ట్ చేసి సో వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటుంది. సో అలాంటి అడ్వైజర్స్ యొక్క సజెషన్స్ని తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెన్స్. దే ఆల్సో రిసీవ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ విత్ ఇన్ ద కంపెనీ. సో ఈ ఫీడ్బ్యాక్ అనేది అవుట్ సైడ్ నుంచే రావాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్గా కంపెనీలో సీనియర్ మెంబర్స్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడ్వైస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా ఇంటర్నల్గా కంపెనీలో ఎవరైతే అడ్వైస్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకుని సో దాన్ని ప్రొడక్ట్గా అన్వయించుకోగలిగితే కనుక సక్సెస్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, స్టార్టప్ కంపెనీస్ ఏంటంటే లర్న్స్ క్విక్, అంటే త్వరగా నేర్చుకునే నేచర్ అనేది కలిగి ఉండాలి, అంటే లేజినెస్ అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు కూడా మారుతున్న సిచ్యువేషన్స్ని బట్టి సో ఏదైనా కొత్త ఫీచర్ అనేది వచ్చినప్పుడు దాన్ని వెంటనే అడాప్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెన్స్. ద స్టార్టప్ ఆర్గనైజేషన్ ఆపరేట్స్ అండర్ కండిషన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అన్సర్టెనిటీ. సో ఎందుకంటే స్టార్టప్ బిజినెస్లు అనేవి చాలా ఈజీ అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవచ్చు. సో అన్సర్టెనిటీ కండిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే సో మనం ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, అంటే చురుకుదనం అంటాం కదా, ఆ అలర్ట్నెస్ ఉంటే కనుక మనం వెంటనే ఏదైనా నేర్చుకోవడానికి సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఎ ఫౌండర్ కంపెనీ ఇట్ షుడ్ గో ఫర్ కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ లర్నింగ్.
ఇక్కడ ఫౌండర్ కంపెనీ అంటే ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ కంపెనీ కంపల్సరీగా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు నేర్చుకున్నది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో టెస్టింగ్ అనేది కండక్ట్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కూడా కొత్తగా నేర్చుకోవాలి. సో దాని ద్వారా ఏంటంటే ఈ కాంపిటీషన్ వరల్డ్లో వెనకబడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, మెయింటైన్ ఇంటిగ్రిటీ. ఇక్కడ ఇంటిగ్రిటీ అంటే సో హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఏంటంటే దానివల్ల బెనిఫిట్ అనేది ఎక్కువగా మనం చూడగలుగుతాం. ద స్టార్టప్ హ్యావ్ ఎన్ ఇంటర్నల్ సెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ద రైట్ వే. సో ఎప్పుడు కూడా ఏ విధంగా వెళ్తున్నాం, ఏ వేలో వెళ్తున్నాం, సో ఏదైతే గోల్, మీనింగ్ఫుల్ గోల్స్ ఏదైతే సెట్ చేసుకున్నామో దానికి అనుగుణంగా ఆ వేకి మనం వెళ్ళగలుగుతున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ది స్పెండ్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు క్రియేట్ వాల్యూ దట్ అవుట్లాస్ట్ దేర్ ఓన్ జాబ్ అట్ ద కంపెనీ. సో కంపెనీ స్టార్ట్ చేసినంత మాత్రాన వర్క్ చేయకూడదు అనేది ఏమీ ఉండదు. సో యాజ్ ఏ ఫౌండర్ డైరెక్టర్గా తను ఏంటంటే ఈ ఎక్స్ట్రా టైం అనేది తన ఎఫర్ట్స్ని తను ఆ జాబ్ మీద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అప్పుడు కింద ఉన్న సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో, సో పైన ఉన్న మేనేజర్ అంటే కంపెనీ ఓనర్ వర్క్ చేస్తున్నప్పుడు కింద ఎంప్లాయీస్ కూడా అదే లెవెల్లో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ద స్టార్టప్ కంపెనీస్ హ్యావ్ టు వర్క్ విత్ ఇంటిగ్రిటీ టు బెనిఫిట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో ఇక్కడ వర్క్ అనేది తను చేస్తూ ఆ బిజినెస్లో ఉన్న అంటే ఎంటర్ప్రైజ్ అంటే బిజినెస్లో ఉన్న మిగతా మెంబర్స్ అందరూ చేత కూడా, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే కంపెనీతో రిలేషన్స్తో ఉన్నారో అందరూ కూడా వర్క్ చేయడానికి, తద్వారా బెనిఫిట్ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్, క్యారీ బిజినెస్ విత్ రిస్ట్రిక్టెడ్ ఫండ్స్, అంటే పరిమితమైన నిధులతో బిజినెస్ని అంటే వ్యాపారాన్ని కొనసాగించడం. స్టార్ట్అప్ ఆల్వేస్ ఫంక్షన్ విత్ రిస్ట్రిక్టెడ్ ఫండ్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి ఫండ్స్తో మూలధనంతో బిజినెస్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. మరి అది ఆ బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా బిజినెస్ని రన్ చేసుకోగలిగితే దాని ద్వారా మళ్ళీ ఇంకో యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వచ్చిన లాభాలతో ఇంకా పెద్దగా ఆ బిజినెస్ని ఎన్లార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. విత్ ద అవైలబుల్ రిసోర్సెస్ దే పుట్ ఇన్ ఎఫర్ట్స్ టు అండర్టేక్ ఎంటర్ప్రెన్యూరియల్ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్లీ. సో లిమిటెడ్ ఫండ్స్ని ప్రాపర్గా యూస్ చేసుకోగలిగితే కనుక సో వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, స్టార్ట్స్ విత్ ఏ స్మాల్ మార్కెట్, ఎందుకంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో రీజనల్గా ముందు ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేసామో ఆ ఏరియా నుంచి స్టార్ట్ చేసి నేషనల్గా ఇంటర్నేషనల్గా వెళ్ళడానికి అవకాశాలను వెతుక్కోవాలి. సో ఈ స్టార్టప్ కంపెనీస్కి ముందు మార్కెట్లు అనేవి చిన్న మార్కెట్లతో స్టార్ట్ చేస్తారు, అంటే కొద్దిపాటి ఫండ్సే ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఆ మార్కెటింగ్ అనేది చాలా కష్టమైన పని, ఎందుకంటే అడ్వర్టైజింగ్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా అమౌంట్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో అందుకనే ద స్టార్టప్ ఎట్ ద బిగినింగ్ స్టార్ట్ విత్ ఏ స్మాల్ మార్కెట్స్, అంటే చిన్న మార్కెట్లతో స్టార్ట్ చేసి అండ్ రీచ్ ద లార్జ్ మార్కెట్ సబ్సీక్వెంట్లీ టు టర్న్ ఇన్ టు లార్జ్ కంపెనీ. సో లాభాలు అనేవి రావడం ద్వారా మళ్ళీ ప్రొడక్ట్ని ఎక్కువగా పెంచుకొని నెక్స్ట్ పెద్ద పెద్ద మార్కెట్లోకి వస్తువుల్ని సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఒక పెద్ద కంపెనీ కింద మారడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫోకసింగ్ ఆన్ యూజర్ నీడ్స్, ఇది ముఖ్యమైన ఫంక్షన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కంపెనీ కానీ ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా అవ్వచ్చు, ముందు కన్జ్యూమర్స్ యొక్క ప్రయారిటీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కన్జ్యూమర్స్ ఏం కోరుకుంటున్నారు, సో వాళ్ళ ఇష్టాలను బట్టి ప్రొడక్ట్ని తయారు చేస్తే కనుక ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఆ ప్రొడక్ట్కి. ద స్టార్టప్ కంపెనీస్ ఎనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ఇట్స్ ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే ఆ ప్రొడక్ట్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటాం. టు అచీవ్ సక్సెస్ స్టార్ట్స్ షుడ్ డెవలప్ ఏ యూజర్ ఎక్స్పీరియన్స్ రోల్ ఫోకసింగ్ ఆన్ యూజర్ నీడ్స్. ఎవరి మీద ఫోకస్ చేయాలంట, యూజర్ నీడ్స్ అంటే ఆ ప్రొడక్ట్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్స్.
ప్రొడక్ట్ యొక్క డిమాండ్ తగ్గుతుంది అంటే ఆ ప్రొడక్ట్లో ఏదైనా ఫీచర్ అనేది తగ్గింది అని అర్థం చేసుకోవాలి. అంటే క్వాలిటీ అనేది తగ్గొచ్చు, ప్రైస్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఈ ప్రోడక్ట్ కన్నా వేరే కంపెనీ ప్రోడక్ట్ సేమ్ క్వాంటిటీ తక్కువ ప్రైస్కి వస్తుంటే కనుక ఆల్టర్నేటివ్గా వేరే కంపెనీని చూస్ చేసుకుంటారు. సో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండి కంపల్సరీగా ఆ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనకి ఈ స్టార్టప్ అన్న మాటని ఎక్కువగా కన్క్లూజన్లో చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ వీల్ హిస్ గవర్నమెంట్ స్టార్టప్ ఇండియా పాలసీ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 16th January 2016. మరి ఎంటర్ప్రెన్యూర్స్ వల్ల ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది అని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అంటే రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ డెవలపింగ్ ఎకానమీ, అంటే భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో వీళ్ళ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ని కొంతవరకైనా రెడ్యూస్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది రావాలి అని మనకి మెయిన్ ఒక థీమ్ అన్నమాట. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా 2016 జనవరి 16th ఈ స్టార్టప్ ఇండియా కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మ్యాక్సిమం ఇన్సెంటివ్స్, అంటే వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు అంటే ల్యాండ్ రిక్వైర్మెంట్, ఫైనాన్షియల్ రిసోర్సెస్, సో మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. ద 19-పాయింట్ యాక్షన్ ప్లాన్ ఎయిమ్స్ టు టేక్ ఫార్వర్డ్ ద స్టార్టప్ కల్చర్, అంటే ఇంకా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నారు. అందుకనే ఇవి స్టార్టప్ కంపెనీ యొక్క ప్రమోషన్ని ఎక్కువగా డెవలప్ చేశారన్నమాట. మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ ఇండియన్స్ టు బిల్డ్ ఆన్ దేర్ బిజినెస్ ఐడియాస్, ఎక్కువగా ఇలాంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ముందు ఎవరు ఎక్కువగా ఉంటారంటే యంగ్ పీపుల్, యంగ్ జనరేషన్ను ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఆస్పైరింగ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో యంగ్ పీపుల్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఎకానమీ డెవలప్మెంట్కి వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది కాబట్టి ఈ స్టార్టప్ ఇండియాలో స్లోగన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా విని నోట్స్ కాపీ చేసుకోండి. థ్యాంక్ యూ.